ఫేస్ అనేది ట్యాన్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉందనుకోండి, నేను ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తాను. తప్పకుండా అయితే ఈ ప్యాక్ ట్రై చేయండి. ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లో కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ మిల్క్ అనేది యాడ్ చేశాను కదా, ఈ మిల్క్లోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను. కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, మనకి ఫేస్కి పట్టిన ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది, అలాగే గ్లో కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. పసుపు అనేది న్యాచురల్ పసుపు యూజ్ చేయండి, బయట దొరికే మార్కెట్లో పసుపు కాకుండా. మనము ఇంట్లో పసుపు కొమ్మలు ఆడించుకుంటాం కదా, ఆ పసుపు అనేది యూజ్ చేశారనుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది వితిన్ 1 వీక్లోనే కనిపిస్తుంది అన్నమాట. అలాగే చాలామందికి అప్పర్ లిప్ మీద ఏంటంటే హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది, అటువంటి వాళ్ళు ఈ పసుపుని పాలతో మిక్స్ చేసుకుని మనకి అప్లై చేసుకుని రెగ్యులర్గా పెట్టామనుకోండి మనకి హెయిర్ గ్రోత్ అనేది రెడ్యూస్ అవుతుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. అలాగే తర్వాత ఈ వీడియోస్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ఇప్పుడు ఈ ప్యాక్ అయితే ఈజీగానే రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని చక్కగా ఫేస్కి అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ మీకు ఇలా అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పాతకాల పద్ధతిలో చాలామంది ఆడవారు రోజు స్నానానికి వెళ్ళేటప్పుడు పసుపు అనేది మోకానికి రాసుకుని చక్కగా ఒక 5-10 నిమిషాలు ఉంచుకున్నాక వాళ్ళు స్నానం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే పసుపు అనేది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అన్నమాట, అలాగే ఫేస్ గ్లో అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ కలర్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ముఖం మీద ఏదైనా మొటిమలు లాంటివి ఉన్నా, యాక్నీ లాంటివి ఉన్నా సరే, ఎటువంటి మచ్చలు ఉన్నా సరే, పసుపు అనేది మంచి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది అన్నమాట. అందుకని పాతకాల పద్ధతుల నుంచే మనము చాలా విషయాలు నేర్చుకోవాలన్నమాట. అందుకనే ఈరోజు వీడియోలో నేను కేవలం ఈ పసుపు అలాగే పాలతోనే ఈ ప్యాక్ అనేది వేసి చూపించాను. ఇలా చక్కగా మసాజ్ చేసుకోవాలన్నమాట. మసాజ్ చేసుకున్నాక ఇదంతా డ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఒక 5 నిమిషాలు అనేది మొత్తం డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్నాక మనము దీన్ని శుభ్రంగా చల్లటి వాటర్తో వాష్ చేసుకోండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దీన్ని రెగ్యులర్గా మీరు యూస్ చేశారనుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మీరు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే మొదలు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో నోటిఫికేషన్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ఇదంతా డ్రై అయిపోయింది, దీన్ని ఒకసారి వెళ్ళి మనం వాష్ చేసుకుని మీకు రిజల్ట్ అనేది చూపిస్తాను. సో ఇప్పుడు చూసినట్టయితే చూడండి, రిజల్ట్ అనేది మీకు లైవ్గానే చూపిస్తున్నాను. ఈ స్కిన్ కూడా మంచిగా కలర్ అనేది ఇంప్రూవ్ అయింది, అలాగే యెల్లోగా వచ్చిందన్నమాట. ఇప్పుడు దీన్ని శుభ్రంగా తడి అనేది లేకుండా వాష్ చేసుకుందాము, తుడిచేసుకుందాము. చూసారుగా ఎంత చక్కగా మనకి స్కిన్ కూడా చాలా మంచి స్మూత్నెస్ అనేది వచ్చింది. మిల్క్ కూడా చాలా మంచిది హెల్త్కి, మనకి స్కిన్ అనేది స్మూత్గా అవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ అనేది తప్పకుండా ట్రై చేయండి. అలాగే తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.